అసెంబ్లీ సమావేశాలు జరిగేలోపు వైఎస్ చిత్రపటాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని ఏపీ స్పీకర్ను కోరారు వైసీపీ నేతలు. కలిసి వచ్చిన తర్వాత ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. వాళ్ళందరి మీద అపారమైనటువంటి గౌరవం నాకు, ఖచ్చితంగా తొందరలోనే ఆ చిత్రపటాలన్నింటినీ కూడా ఏ స్థానాల్లో ఎలా పెట్టాలో ఓ నిర్ణయం తీసుకుంటాం. అందులో మాత్రం ఏ రకమైనటువంటి డిస్ప్యూట్ లేదని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మాకున్నటువంటి ఆందోళన కానీ వాస్తవంగా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక రాజకీయ ఎత్తుగడ కానీ దీన్ని భావించాల్సి వస్తుంది. రేపు 31వ తారీఖు నుంచి శాసనసభ సమావేశాలు అతి కొద్ది కాలమే, 5 రోజులే జరపాలని చెప్పి సూచనప్రాయంగా తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తక్కువ సమయంతో ప్రజా సమస్యల్ని చాలా ఉన్నాయి, చర్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రధాన ప్రతిపక్షంగా అది మా బాధ్యత. అయితే వాటి నుంచి పలాయనం చిత్తగించడానికి ప్రభుత్వం వేసేటటువంటి ఎత్తుగడలో భాగం ఇదని చెప్పి మాకు అనిపిస్తుందని కూడా స్పష్టంగా స్పీకర్ గారితో మేము చెప్పడం జరిగింది. అటుకంటే అవకాశం లేకుండానే తొందరలో దీన్ని నేను నిర్ణయం తీసుకుంటాను అని, దీన్ని నాకు వదిలేయండి ఈ సమస్యని, రేపు ఒక అర్థవంతమైనటువంటి చర్చలతో శాసనసభకు రండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. దీన్ని మరి గౌరవ సభాపతిగా ఆయన ఇచ్చేటువంటి దాన్ని మాకు వదిలేయండి ఈ సమస్యని అంటే, ఒక టైం బాండ్ ప్రోగ్రామ్ మీరు పెట్టండి, పొన్ని పలానా టైంలో మేము చేస్తామని చెప్పండి, మిమ్మల్ని విశ్వసిస్తాం అని చెప్పిన టైం ఎక్కడా కూడా ఇవ్వకుండా దాటేసుకుంటూ నాకు వదిలేయండి అనే మాటతోటే ఖచ్చితంగా ఇది మళ్ళీ ఒక చర్చ, అర్థవంతమైనటువంటి చర్చ తీసి ఈ ఫోటోలన్నీ కూడా ఏ రకంగా మనం పెట్టాలి. అసెంబ్లీలో సర్వసాధారణంగా శాసనసభ స్పీకర్ల ఫోటోలే ఉంటాయి, కానీ ఇక్కడ ముఖ్యమంత్రుల ఫోటోలు కూడా బ్రహ్మానంద రెడ్డి గారిది వచ్చింది, దానికి ఆండగా రికార్డ్ ఏమీ లేదు. అదే రకంగా ఇంకా కొద్దిమంది ఫోటోలు కూడా పెట్టాల్సినవి ఉన్నాయి, పెట్టినటువంటి ఫోటోలు ఉన్నాయి. ఎన్నిటి మీద కూడా ఒక నిర్ణయం కూడా మనం తీసుకోవాలి కాబట్టి తొందరలో నేను తీసుకుంటాను ఈ సమస్యని. నన్ను విశ్వసించి నాకు వదిలేయండి మీరు, ఎందుకంటే ముందుకు పోవద్దు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి సందర్భం. అయితే మేము స్పీకర్ గారి దగ్గర నుంచి మాత్రం ఒక అసంతృప్తితోటే వచ్చాం. ఆయన ఒక విశాల దృక్పథంతో స్వతంత్ర సమరయోధులతో పాటు ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేసినటువంటి ఒక మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీని మీద సానుకూల మంచి నిర్ణయం స్పీకర్ గారు ఇస్తారు, ఈరోజే ఒక నిర్ణయం తీసుకుంటారని అనుకున్నాం. అయినా సరే మరి వారు ఆలోచన విధానం ఏ రకంగా ఉందో వారు మాత్రం సానుకూలంగా స్పందించినట్టు చెప్తూ ఆ స్పందన మాత్రం మాకు విశ్వాసంలో తీసుకోవడానికి నమ్మక సత్యం కానటువంటి విషయంగానే పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరంగా భావిస్తున్నాము. ఆయన ఇక్కడ ప్రజా సమస్యలు ముఖ్యం కాబట్టి ప్రజా సమస్యలను రాబోయేటటువంటి అసెంబ్లీలో చర్చ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి స్పీకర్ని విశ్వసిద్దాం, విశ్వసించి తొందరలో ఆయన తగు నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయంతో సమస్య పరిష్కారం అవుతుంది అనేటటువంటి విధానంతో తెలుగుదేశం ప్రభుత్వం ఎత్తుగడకు మనం లోబడకుండా ప్రజా సమస్యలు రాబోయేటటువంటి శాసనసభలో ప్రజా సమస్యలు చర్చించడానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి మనం అని చెప్పి అనేటటువంటి ఒక ఆలోచనతో ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ఈనాడు రేపు రాబోయేటటువంటి శాసనసభలో వ్యవహరించాలి. తదుపరి కార్యక్రమాన్ని ఈ లోపల చేస్తే వెళ్ళని కూడా చాలా మంచిది, చేయకపోతే తదుపరి కార్యక్రమాన్ని అప్పుడు ఏం చేయాలి అన్నదాన్ని నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి అనుగుణంగా మనం పోదామని చెప్పేసి అని అనుకోవడం జరిగింది మేము. అయితే ఇక్కడ ఎందుకు ఇందాక నమ్మశక్యం కాదు అని నేను అంటున్నాను అంటే, మొన్న జనరల్ పర్పస్ కమిటీ మీటింగ్ జరిగింది. వైఎస్ఆర్ చిత్రపటాన్ని తిరిగి అసెంబ్లీలో పెట్టే విషయంలో స్పీకర్ తమకు ఎటువంటి అష్యూరెన్స్ ఇవ్వలేదు, ఆ విషయాన్ని తనకు వదిలిస్తే తాను చూసుకుంటానని చెప్పడంతో కొంత అసంతృప్తికి లోనయ్యామని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరో బ్రేక్ తర్వాత మిగతా అప్డేట్స్ చూద్దాం.